जय हिंद। मैं मोहम्मद तौफीक BTS न्यूज एंड TV चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताजा खबर। జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా జాతీయ పతాక ఆవిష్కరణకు విచ్చేసినటువంటి గౌరవనీయులు మాన్యులు మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు గారికి స్వాగతం. అలాగే శ్రీమతి నేలకొండ అరుణ రాఘవరెడ్డి గారికి, జెడ్పీ చైర్పర్సన్ శ్రీ అనురాగ్ జయంతి గారు, ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, శ్రీ రాహుల్ ఎగ్డే ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి, శ్రీ కొండూరు రవీందర్రావు గారు టెస్కాప్ చైర్మన్, శ్రీ గూడూరు ప్రవీణ్ గారు పవర్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ చైర్మన్, శ్రీ ఆక్నూరు శంకరయ్య గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, శ్రీ గడ్డం నర్సయ్య గారు జిల్లా రైతు బంధు సమితి చైర్మన్, జిందం కళా చక్రపాణి గారు మున్సిపల్ చైర్పర్సన్, శ్రీ క్షమించాలి సార్ వెములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు గారికి స్వాగతం, శ్రీ ఎన్ కిమ్యానాయక్ గారు అడిషనల్ కలెక్టర్ గారు, శ్రీ బి సత్యప్రసాద్ గారు ఐఏఎస్ అడిషనల్ కలెక్టర్ గారు, డి చంద్రయ్య గారు అడిషనల్ ఎస్పీ, టి శ్రీనివాసరావు గారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్, విచ్చేసిన ప్రజాప్రతినిధులకు ఉన్నతాధికారులకు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన ఇతర గౌరవ ప్రజాప్రతినిధులకి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, గౌరవనీయులైన అడిషనల్ కలెక్టర్స్కి, ఇంకా ఇతర జిల్లా అధికారులకి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ హోదాల్లో ఉన్న గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా అధికారులకి, పుర ప్రముఖులకి, పాత్రికేయ మిత్రులకి, అందరికీ పేరు పేరున తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 74 సంవత్సరాల కిందట ఇదే రోజున మన తెలంగాణ ఆనాటి హైదరాబాద్ సంస్థానం రూపంలో భారతదేశంలో అంతర్భాగంగా మారింది, ఐక్యమయ్యింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఏ రోజైతే తెలంగాణ భారతదేశంలో ఐక్యమైందో ఆ రోజుని ఈరోజు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను కూడా దేశంలో బహుశా ఏ రాష్ట్రమూ నిర్వహించనంత ఘనంగా తెలంగాణలో మనం జరుపుకున్నాం. ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లుబికేలా 15 రోజుల పాటు అపురూపంగా ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నిర్వహించుకోవడం జరిగింది. దానికి కొనసాగింపుగానే ఈరోజు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను కూడా నిర్వహించుకుంటున్నాం. భారతదేశంలో ఈరోజు కనిపిస్తున్న పరిపాలనా స్వరూపం మునుపు లేదు. స్వాతంత్రం పొందిన సమయంలో దేశం రెండు రకాల పరిపాలనా ప్రాంతాలుగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ప్రత్యక్షంగా పరిపాలించిన
బ్రిటిష్ ఇండియా ఒక భాగమైతే స్వదేశీ రాజుల పరిపాలనలో ఉన్న సంస్థానాలు రెండవ భాగం. గౌరవనీయులు, జాతిపిత మహాత్మా గాంధీ నెలకొల్పిన సామరస్య విలువల వల్ల, జవహర్లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం వల్ల, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాదుగొల్పిన మతాతీత దేశభక్తి వల్ల, దేశానికి తొలి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం వల్ల ఈ సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో ఐక్యమైనాయి. నేడు చూస్తున్న భారతదేశం ఆనాటి ఈ ఘటనతో ఆవిష్కృతమైంది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై ఈరోజుతో 74 సంవత్సరాలు పూర్తయినాయి. 75వ సంవత్సరంలో ప్రవేశంలో వెలసిన మానస పుత్రిక ఈ పథకం, దాని ద్వారా ఇప్పటి వరకు మన జిల్లాలో 239,000 మంది రైతులకు 1076 కోట్ల రూపాయలను ఆర్థిక ప్రేరణగా వ్యవసాయానికి అందజేయడం జరిగింది. అదే రాష్ట్రవ్యాప్తంగా కనుక తీసుకున్నట్టయితే 62,00,000 మంది రైతు కుటుంబాలకు 58,000 కోట్ల పైచిలుకు అందించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా మన జిల్లాలో రైతులు తాము పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు వీలుగా 33 కోట్ల రూపాయలతో 55,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 14 ఆధునికమైన గోదాములను జిల్లాలో నిర్మించి అందుబాటులోకి తెచ్చాం. రైతు బీమా ద్వారా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడైనా రైతు సహజ మరణం కానీ లేదా బలవన్ మరణం పాలైన కనుక అయితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదన్న ఉద్దేశంతో వారిలో ధీమా నింపడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చిన పథకం రైతు బీమా. ఆ పథకం ద్వారా ఇప్పటి వరకు మన జిల్లాలో 1,524 మంది రైతు కుటుంబాలకు 76,20,00,000 బీమా పరిహారాన్ని చెల్లించడం జరిగింది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా మరి ఎన్నడూ సిరిసిల్ల జిల్లాలో ఎవరు ఊహించని విధంగా ఈ ప్రాంతం మొత్తం కలకల్లాడే విధంగా భూగర్భ జలాలని 3 మీటర్ల పైకి తీసుకురావడంతో పాటుగా మరి రాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2,000 కోట్ల భారీ పెట్టుబడితో 10 నుంచి 15,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధినిచ్చేలా మధ్యమానేరులో 367 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద ఆక్వా హబ్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అక్వా రంగంలో పేరున్న అమెరికాకు సంబంధించిన ఫిషిన్, ఫ్రెష్ టు హోమ్, ఆనంద గ్రూప్, సిపి అక్వా గ్రూప్ సంస్థలు ఈ అక్వా హబ్లో పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాయి. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల పరిధిలో నివసిస్తున్న 3 మున్సిపాలిటీలు సహా జిల్లాలోని మొత్తం 447 ఆవాసాలలో నివసిస్తున్న ప్రజలకు తాగునీరు అందించేందుకు 1,132 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేయడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్న ఏకైక పెద్ద రాష్ట్రంగా తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకున్నది. తెలంగాణ సాధించిన ఈ విజయంతో ప్రేరణ పొందిన కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ కో జల్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం తెలంగాణ ప్రజలుగా మనందరం కూడా గర్వించదగ్గ విషయమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన ఎవరు ఊహించని విధంగా ఈ ప్రాంతం మొత్తం కలకల్లాడే విధంగా భూగర్భ జలాలని 3 మీటర్ల పైకి తీసుకురావడంతో పాటుగా మరి రాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2,000 కోట్ల భారీ పెట్టుబడితో 10 నుంచి 15,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధినిచ్చేలా మధ్యమానేరులో 367 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద ఆక్వా హబ్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అక్వా రంగంలో పేరున్న అమెరికాకు సంబంధించిన ఫిషిన్, ఫ్రెష్ టు హోమ్, ఆనంద గ్రూప్, సిపి అక్వా గ్రూప్ సంస్థలు ఈ అక్వా హబ్లో పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాయి. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల పరిధిలో నివసిస్తున్న 3 మున్సిపాలిటీలు సహా జిల్లాలోని మొత్తం 447 ఆవాసాలలో నివసిస్తున్న ప్రజలకు తాగునీరు అందించేందుకు 1,132 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేయడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్న ఏకైక పెద్ద రాష్ట్రంగా తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకున్నది. తెలంగాణ సాధించిన ఈ విజయంతో ప్రేరణ పొందిన కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ కో జల్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం తెలంగాణ ప్రజలుగా
మనందరం కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 3500 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మితమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా నిలుస్తూ దేశానికే సరికొత్త పందాను నిర్దేశిస్తున్నాయి. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం లేదు. ఎక్కడా కూడా ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమానికి ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి శ్రీకారం చుట్టలేదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన, తెలంగాణకు మాత్రమే పరిమితమైన అపురూపమైన కార్యక్రమం అనే మాటను కూడా ఈ సందర్భంగా జిల్లాలోని పేదలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సొంత జాగాలో ఇళ్లను నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం తరపున 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని తొందరలోనే మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. అభాగ్యులకి ఆసరాగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 1,07,000 పైగా ఉన్న నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ పేషెంట్లు ఇంకా ఇతరులకు అండగా నిలబడడం సామాజిక బాధ్యతగా భావి వేములవాడలో అన్ని సదుపాయాలతో కూడిన అధునాతన ప్రాంతీయ ఆసుపత్రి భవనాన్ని మంజూరు ప్రారంభించుకున్నాం. అలాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ప్రేమతో ఒక మెడికల్ కళాశాలను కూడా మంజూరు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా జిల్లా ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఎలక్ట్రానిక్ హెల్త్ ప్రొఫైల్. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను అరిచేతిలో ఉండే విధంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆయా పరీక్షల వివరాలను డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు రూపంలో అందజేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ములుగు జిల్లాతో పాటు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని మరి పూర్తి చేసుకున్నాం. త్వరలోనే ప్రజలకి ఈ డిజిటల్ హెల్త్ కార్డులు కూడా అందజేయనున్నాం. కష్టే ఫలి అని విశ్వసించే నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నది. మరమగ్గాల కార్మికులకు, ఆసాములకు నిరంతరాయంగా ఉపాధి కల్పించడానికి 2,500 కోట్ల రూపాయల విలువైన బతుకమ్మ చీరల ఉత్పత్తి, క్రిస్మస్, రంజాన్ తదితర ఇతర అనుమతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. అదేవిధంగా స్కూల్ యూనిఫామ్లు, అంగన్వాడీ, అదేవిధంగా మన ఇతర అవసరాల కోసం ప్రభుత్వం నియోగిస్తున్న వస్త్రోత్పత్తిలో కూడా మరి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 15,000 పైచిలుకు కార్మికులు నెలకు ఒక్కొక్కరు 16,000 తగ్గకుండా వేతనాన్ని పొందుతూ ఉన్నారు. అలాగే గ్రూప్ వర్క్ షెడ్ల నిర్మాణం, థ్రిఫ్ట్ పథకం, ఉమ్మడి వసతుల కేంద్రం, నూలు డిపో, జనశ్రీ బీమా యోజన, కొత్తగా నేతన్నకు బీమా ద్వారా మరమగ్గాల పరిశ్రమ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామం వద్ద, తంగళపల్లి మండలం పెద్దూరు గ్రామం వద్ద సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమైన ఈ ప్రాంతంలో 60 ఎకరాల స్థలంలో 174 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 4,50,00,000 రూపాయల వ్యయంతో గోకుల్దాస్ ఇమేజ్ పరిశ్రమ స్థాపించబడి వందలాది మందికి ఉపాధి దొరుకుతున్నది. ఈ అపారెల్ పార్క్ నిర్మాణం పూర్తయితే దాదాపు 8 నుంచి 10,000 మంది మహిళా సోదరి మనులకి గార్మెంట్ రంగంలో స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభించబోతా ఉన్నాయి. వీటితో పాటు రైతులకు రైతు బీమా మాదిరిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా నేతన్నకు బీమా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలుసు. కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల సహా తెలంగాణలోని దాదాపు 80,000 మంది చేనేత మరియు పవర్లూమ్ కార్మికుల కుటుంబాలకు ఈ బీమా వర్తిస్తుంది. సింహారెడ్డి గారు, వీర వనిత, సాకలి ఐలమ్మ గారు, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, ఆరుట్ల కమలాదేవి గారు, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ గారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, మన జిల్లాకే సంబంధించిన బద్దమెల్లారెడ్డి గారు, చెన్నమనేని రాజేశ్వరరావు గారు వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందాం. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాలోజీ, మగ్దుం మొయ్యుద్దీన్, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబుల్లా ఖాన్ వంటి సాహితీమూర్తులకు
ఘనమైన నివాళులు అర్పిద్దాం. జాతీయ సమైక్యత అంటే కేవలం భౌగోళికపరమైన సమైక్యత మాత్రమే కాదు, ప్రజల మధ్యన సమైక్యత, విభిన్న సంస్కృతుల మధ్యన సమైక్యత. దేశం అనుసరిస్తున్న జీవన సూత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడమే నిజమైన దేశభక్తుడు చేసే పని. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో తెలంగాణ ప్రాంతం 60 ఏండ్ల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించింది. భూమి కోసం, భక్తి కోసం, తల్లి తెలంగాణ విముక్తి కోసం ఎన్నో పోరాటాల్లో తెలంగాణ బిడ్డలు అగ్రభాగాన ఉండి తమ పోరాట పటిమను, తమ త్యాగ నిరతిని ప్రదర్శించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నేడు స్వరాష్ట్రమై అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని, సంక్షేమాన్ని కలగలిపి అనతి కాలంలోనే దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రూపుదాల్చింది. స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన తర్వాత తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ ప్రాంతంలోని రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధానమైన సాగునీరు, కరెంటు సమస్యలను పరిష్కరించడం జరిగింది. స్వరాష్ట్రంలో ఈరోజు తెలంగాణ రైతులు, తెలంగాణ పౌరులు తలెత్తుకొని సగర్వంగా జీవించేలా చేసిన అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టును కాలంతో పోటీపడుతూ నిర్మాణం చేసి 3 ఏళ్లలోనే పూర్తి చేసిన, తెలంగాణను 1 కోటి ఎకరాల మాఘానంగా తీర్చిదిద్దిన, కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణను దేశపు ధాన్యాగారంగా మార్చిన, అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం వల్లనే సాధ్యమైందనే విషయం ఈరోజు నిర్ద్వందంగా చెప్పవచ్చు. మెట్ట ప్రాంతంగా ఉన్న జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 252,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ఉద్దేశించిన రైతు బంధు అనే పథకం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఆలోచించిన విధంగా మన చేసి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి ఆనాడు రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరులకు వీరులకు సన్మానం మనం. ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మననం చేసుకుంటూ 4 దశలుగా జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని, ఆ ఉద్యమంలో ఎంతరో మంది వీరులు, పోరాట యోధులు చేసిన త్యాగాలను స్మరిస్తూ, ఆనాడు సాయుధ పోరాటం, ఆ తర్వాత వచ్చిన ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం, ఆ తర్వాత వచ్చిన తొలి దఫా తెలంగాణ ఉద్యమం, 2001లో మళ్ళీ తిరిగి పునఃప్రారంభమైన తెలంగాణ ఉద్యమం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, వీరి అన్ని పోరాటాల ఫలితంగా ఎందరో మంది వీరుల ఆత్మ బలిదానాల ఫలితంగా ఈరోజు స్వరాష్ట్రమై తెలంగాణ అటు అభివృద్ధిలో, ఇటు సంక్షేమంలో ముందుకు దూసుకొని పోతున్నది. ఆనాడు తెలంగాణలో కులాలకు, మతాలకు అతీతంగా సబ్బండ వర్ణం సమస్త జాతి ఏకమై చేసిన పోరాట చరిత్రను వక్రీకరిస్తూ, ఆనాటి త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా ఈరోజు మతపిచ్చి మంటలు రేపాలనే ప్రయత్నాన్ని కొన్ని విచ్ఛిన్నకర శక్తులు చేస్తున్నాయి. ఈ దశలో మనందరం పచ్చని పంటలతో బ్రహ్మాండంగా ముందుకు పోతున్న తెలంగాణని, ఇక్కడి మత సామరస్యాన్ని, ఇతర మతాలను గౌరవించే ఒక అద్భుతమైన సంస్కృతిని, వసుదైక కుటుంబం అనే భావనని మరి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, ఈ విద్వేషకర శక్తుల కుట్రలని వివేకంతో తిప్పికొడదాం.
సకల జనుల విశ్వాసంతో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని ఇదే మాదిరిగా కొనసాగిస్తూ జాతీయ సమైక్యత దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ ప్రజల మధ్యన ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకుందాం. జై తెలంగాణ, జై భారత్, జై హింద్. ధన్యవాదాలు సార్. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా ఆనాడు భూమి కోసం భక్తి కోసం పోరాడిన ధీరులకు ఇప్పుడు జిల్లా వేదిక సత్కరించుకోబోతుంది. ఇది మనందరికీ గర్వకారణం. సగర్వంగా నిర్వహించే ఈ సత్కారాన్ని గౌరవనీయులు మంత్రివర్యులు కేటీఆర్ గారి చేతుల మీదుగా స్వీకరించవలసిందిగా సమయోధులను కోరుతున్నాం. మొదటగా గాలిపల్లి నుండి దుర్ముట్ల అనుమవ గారు. అతిథులంతా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. గాలిపల్లి నుండి దుర్ముట్ల అనుమవ గారు ఆనాడు ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ గౌరవాన్ని ఇనుమడింపజేశారు, పోరాట పటిమను చాటారు. ఇలాంటి యోధులకు ధీరులకు సన్మానం జరుగుతోంది. దుర్ముట్ల అనుమవ గారు ఆ తదుపరి బి వీరు మల్లయ్య గారి సతీమణి, వారికి సన్మానం జరుగుతోంది. బి లచ్చవ ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామం నుండి. మంత్రి గారి చేతుల మీదుగా ఆనాడు రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధులకు వారి కుటుంబ సభ్యులకు సన్మానం జరుగుతోంది. తదుపరి దాచారం ఇల్లంతకుంట మండలం నుండి సురభి శ్రీనివాసరావు గారు. సురభి శ్రీనివాసరావు గారు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు స్వాతంత్ర సమరయోధులను సన్మానించుకుంటున్నాం. ఆ తదుపరి బోయినపల్లి మండలం మర్లపేట గ్రామం నుండి బీరెడ్డి భీమిరెడ్డి గారు. శాంతమ్మ గారు సత్కారాన్ని అందుకుంటున్నారు. మీ అందరినీ సన్మానించడం సత్కరించడం మాకు గర్వకారణం. మీ పోరాట స్ఫూర్తి, మీ కీర్తి एनएमसी के साथ अब मर्ज से पाएं छुटकारा. शुगर पर कंट्रोल, दिमाग को तकियत, जिस्म के मुदाफती निजाम और मर्दाना ताकत में इजाफे के लिए एनएमसी प्रोडक्ट्स का करें इस्तेमाल. डायबिटिक क्यूर, जीजाइम, एडवांस स्टिम सेल, नाइट राइडर स्लिम ट्रिम के अलावा दीगर अमराज जैसे कमर दर्द, जोड़ों का दर्द, बवासीर, गुर्दे की पथरी और कोलेस्ट्रोल जैसे अमराज के लिए मुकम्मल और कामयाब इलाज आज ही राब्ता करें. जिमरिज ग्रुप, डिस्ट्रीब्यूटर तेलंगाना, एनएमडीसी रोड, गुलशन-ए-बियाबानी, विजयनगर कॉलोनी, हैदराबाद.